ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనం యూకేలో కొరియన్ షాప్ చూద్దామండి. ఏంటంటే కొరియన్ షాప్ అంటే కొరియన్ ఫుడ్ అదంతా దొరుకుతుంది అన్నమాట. దక్షిణ కొరియా ఫుడ్ అంతా కూడా. ఇది సౌత్ కొరియన్ షాపు. మామూలుగా కొరియన్ షాప్ అనగానే మనకేంటంటే మంచి మంచి బౌల్స్, వంట పాత్రలు, అదే మన కుకింగ్లో ఉపయోగించుకునేవే మనకు గుర్తు వస్తూ ఉంటాయి. నేను అవి కూడా ఏ విధంగా ఉండే అంటే నీ కొరియన్ షాప్లో చూపిస్తానండి. జనరల్గా ఇక్కడ కొరియన్ షాపులో ఎక్కువగా స్టోన్ తోటి తయారు చేసినవి పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయండి. అందులో కొరియన్ షాప్ అనగానే మనకు అవే గుర్తొస్తాయి. మనకి ఇండియాలో ఏ విధంగా ఇప్పుడు మట్టి పాత్రలు అన్నీ కూడా ఎలా యూజ్ చేస్తున్నారో, కొరియన్లో మాత్రం ఎక్కువగా స్టోన్స్ తోటి మేడ్ చేసినవే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఈ స్టోన్ అయితే ఇది బౌల్ ఎంత హెవీగా ఉందో స్టోన్ తోటి తయారు చేసింది. ఇది కూడా చాలా హెవీ అనమాట. అబ్బాయి, వీటిలంతా కూడా రకరకాల వెరైటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి కొరియన్ షాప్లోకి ఎంటర్ అవగానే. ఈ కొరియన్ షాప్లో చూడండి, ఇంకా రకరకాలుగా ఇట్లా మామూలుగా చాలా వెరైటీస్గా ఉంటాయి ఇవన్నీ కొరియన్ షాప్లో మనం యూస్ చేసుకునే, కిచెన్లో యూస్ చేసుకునే. ఇది హ్యాపీ డే. ఇది చూడండి, ఇదైతే 529 అంట. ఇది వచ్చేయండి పిజ్జా తయారు చేసుకుంటారు కదా, ఇది కూడా స్టోన్తో తయారు చేసిందే. ఇది 23.99 అంటే 24 pounds ఆల్మోస్ట్, అంటే 2400 అనమాట. దీంట్లో స్టోన్ కాబట్టి మనం మంచిగా పిజ్జా పెట్టుకున్నా, ఏదైనా వేడి చేసుకున్నా కూడా మనకు అసలు ఏ ప్రాబ్లము ఏమి ఉండదు స్టోన్తో తయారు చేసి. ఎక్కువగా మన కొరియాలో మాత్రం స్టోన్స్తో తయారు చేసిన ఇవే చూస్తూ ఉంటాము. ఇదేంటంటే మోమోస్ తయారు చేస్తాం కదా అవి అనమాట. మోమోస్ తయారు చేసుకోవడానికి ఇట్లా కొరియన్ ఫుడ్లో మోమోస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ కదండి. ఇట్లా మోమోస్ ఇవి తయారు చేసుకునేవి వీటికి కూడా 2 pounds అది. ఇవేమో మామూలుగా ఇవి కూడా కొంచెం బాగున్నాయి అని తీశాను. అక్కడ ఎక్కువగా కొరియన్ షాప్ అనగానే మనకు మట్టి స్టోన్ తోటి పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇదిగోండి, ఇది మామూలుగా కూడా ఇంకా అవి కొన్ని ఐటమ్స్ అట్లా స్టోన్స్ తోటి తయారు చేసినవి పెట్టారు. తర్వాత ఇట్లా అన్ని కొరియన్ ఫుడ్ అనమాట. ఎక్కువ ఇందులో ఇంకా ఓన్లీ కొరియన్కి సంబంధించిన ఫుడ్డే దొరుకుతుంది, ఇంకా మిగతా ఏమీ దొరకవన్నమాట. కొరియన్కి అంటే మనం కొరియన్ అనగానే నూడిల్స్ బాగా ఫేమస్ కదండి. అట్లా మేము ఒక నూడిల్స్ తీసుకుందామనేసి వెళ్ళామన్నమాట. ఆ నూడిల్స్ అంతా కూడా ఏ నూడిల్స్ తీసుకున్నాం ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. కాకపోతే ఇది పెద్ద స్టోర్ అయితే ఏం కాదు, చిన్న స్టోరే. ఇంకా బ్రాంచెస్ అట్లా ఉంటాయి కదా ఒక్కొక్క చోట అట్లా. ఇది మాకు దగ్గరలో ఉన్న చిన్న కొరియన్ స్టోర్ అనమాట. అప్పుడు మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు అన్నీ చాలా చాలా వెరైటీస్ నూడిల్స్, సాసెస్ అవన్నీ కూడా ఉంటాయి. ఇదిగో చూడండి, కొరియన్ వెర్మిసెల్లి అంటారు. ఇప్పుడు మనకు నూడిల్స్ ఎట్లా ఉంటాయి, ఇవి కొరియన్ వెర్మిసెల్లి అని. కానీ ఇది వన్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ ఫుడ్ అనమాట. అంటే వరల్డ్లో కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క కంట్రీకి సంబంధించి. ఇది ఒక ఇది కొరియన్ నూడిల్స్ అనేది బెస్ట్ ఫుడ్ అని ఒక ఫ్రెండ్ చెప్తే తీసుకుందామని వెళ్ళామండి. ఇది జనరల్గా 500 grams వచ్చేసి 4 pounds 69p, అంటే ఆల్మోస్ట్ 500 rupees అనమాట. అదేంటంటే ఆ వర్మసల్లి నూడిల్స్ ఎంత దేంతో తయారు చేస్తారంటే, మామూలుగా జనరల్గా మనకి ఇది ఉంటుందండి, చిలకడ దుంప అంటారు, గంచికట్ట అంటారు, స్వీట్ పొటాటోస్ అంటారు, దాంతో తయారు చేస్తారు. అంటే జనరల్గా మామూలుగా అయితే వర్మసల్లి నూడిల్స్ అనగానే మనకి దీంతో ఏదంటే మైదాతోటి, బియ్యపెంతోటి వాటితో తయారు చేస్తారు కదా. కానీ ఇది మాత్రం కొరియన్లో కొరియన్ వర్మసల్లి అనగానే మనకి గంజిగడ్డ అంటే లైక్ స్వీట్ పొటాటో, లైక్ చిలకడ దుంప, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు, దాంతో తయారు చేస్తారు. అది తెచ్చుకోవడానికి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు నేను ఇష్టల్లి ఎలా తయారు చేయాలో ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.